నమస్కారం, లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు వీడియో చేయడం వెనకాల ఒక మిత్రుడు అడిగినటువంటి సందేహం, ఆ సందేహానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను ఇప్పుడు నివృత్తి చేయడానికి నేను ఇక్కడ ఈ వీడియో ముందుకు రావడం జరిగిందండి. ఆయన అడిగినటువంటి సందేహం ఏంటంటే, ఏకైక అనేటటువంటి పదము ఇక్కడ చూడవచ్చు మీరు, ఏకైక. ఓకే, ఆ మిత్రుడు ఏమడిగారంటే, ఏకైక అనేటటువంటి పదము వృద్ధి సంధి అవుతుంది అని అడిగాడు. అదేవిధంగా ఆమ్రిడ సంధి ఎందుకు కాదని అడిగాడు. ఓకే, చాలా మంచి ప్రశ్న. ఏకైక అనేటువంటిది వృద్ధి సంధి అని అడిగాడు, అదేవిధంగా ఆమ్రిడిత సంధి ఎందుకు కాదు అనేటువంటిది అడిగాడు ఆ మిత్రుడు. ఓకే, దానికి సంబంధించిన విషయాన్ని ఈ వీడియోలో నేను చెప్తానండి. ముందుగా మనము ఏకైక అనేటువంటి పదాన్ని విడదీద్దాం. విడదీస్తే ఏ పదాలు వస్తాయో చూద్దాం. ఏకైక అనగా ఏక ప్లస్ ఏక. ఓకే, ఏక ప్లస్ ఏక. ఓకే, మిత్రుడు పడ్డటువంటి సందేహం ఏంటంటే, ఇక్కడ రెండుసార్లు ఒకే పదాన్ని పలుకుతున్నాము. ఓకే, రెండోసారి పలికినటువంటి పదాన్ని మనము ఆమ్రిడితం అనవచ్చు కదా అని ఆయన సందేహం. కానీ అలా కాదు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఏకైకలో ఏక ప్లస్ ఏక అనేటువంటి పదాన్ని మనం విడదీసినట్లయితే, ఇక్కడ ఏమవుతుందంటే, ఏక ప్లస్ ఏకలో ఇక్కడ ఐకారం అనేటువంటిది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఐకారం అనేటువంటిది, ఓకే, ఈ పదాన్ని మనం గమనించినట్లయితే ఏక ప్లస్ ఏక మనము కలిపి రాసినట్లయితే ఏకైక అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ ఐకారం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా ఆమ్రిత సంధిలో ఐకారం అనేటువంటిది మనకు ఎక్కడ కనిపించదు. నేను 7 సూత్రాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఆ 7 సూత్రాలకు సంబంధించినటువంటి ఉదాహరణలను మీరు శ్రద్ధగా వినండి. అందులో ఐకారము ఔకారానికి సంబంధించినటువంటి పదాలు వస్తే నన్ను అడగండి మళ్ళీ ఒకసారి. కాబట్టి ఐకారము ఔకారానికి సంబంధించినటువంటి పదాలు వచ్చినాయి అంటే అవి తప్పకుండా వృద్ధి సంధికి సంబంధించినవే కానీ ఆమ్రితము కాదని మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏ సంధి అంటే వృద్ధి సంధి, ఆమ్రిడితం అనేది కాదు, వృద్ధి సంధి. ఓకే, మనం ఒకసారి వృద్ధి సంధికి సంబంధించినటువంటి సూత్రం చెప్పుకున్నట్లయితే, అకారానికి అంటే అఆలకు ఏ ఐలు పరమైతే, ఏ పరమైతే ఐకారమే వస్తుంది, ఐ పరమైన ఐకారమే రావాలి. అకారానికి మళ్ళీ ఓ పరమైతే ఔ రావాలి, ఔ పరమైన అవే రావాలి. ఇవి ఏ విధంగా రావాలి? ఏకాదేశంగా రావాలి. ఓకే, మళ్ళొకసారి సూత్రం, వృద్ధి సంధికి సంబంధించిన సూత్రము, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారమే రావడం, ఓ ఔలు పరమైన ఔకారమే రావడం. ఏ విధంగా? ఏకాదేశంగా రావడం. ఓకే, ఏకాదేశంగా వచ్చినట్లయితే ఇది వృద్ధి సంధిగా చెప్పుకోవచ్చు. మిత్రుడు అడిగినటువంటి సందేహము ఇంకొకటి, ఇది గమనించాలి, ఏకైక అనేటువంటిది ఇది సంస్కృత పదం. ఓకే, మనకు చూడండి దాదాపుగా 99% కూడా ఆమ్రిడిత సంధి పదాలన్నీ తెలుగు పదాలే ఉంటాయి మీరు గమనిస్తే. ఓకే, ఈ ఏకైక అనేటువంటిది సంస్కృత పదం, తెలుగు పదం కాదు. కాబట్టి ఇది ఈ విధంగా కూడా మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఇది వృద్ధి సంధి కానీ ఆమ్రితం అని కాదని గమనించాలి. ఓకే, ఆమ్రిత సంధి గురించి మాట్లాడుకుందాం. ఆమ్రితం అంటే ఏంది? ఏదైనా ఒక పదాన్ని రెండుసార్లు పలకగా రెండోసారి పలికినటువంటి పదాన్ని ఆమ్రితం అని, ఆమ్రిత సంధి అని అంటారని మనకు తెలుసు. ఓకే, ఆమ్రిడికి సంబంధించినటువంటి విషయాలను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులో పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. అందులో 2-3 సూత్రాలు నేను వివరించడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ 7 ఆమ్రిడికి సంబంధించినటువంటి 7 సూత్రాలు తర్వాత దానికి సంబంధించిన ఉదాహరణలు చదువుతాను, ఒకసారి వినండి. ఐ ఔ అనేటువంటి ఐ ఔలతో ప్రధానంగా కూడినటువంటి పదాలు వస్తాయా లేదా గమనించండి. వచ్చినాయంటే అది వృద్ధి సంధి, అంటే ఆమ్రిత సంధి కూడా అనుకోవచ్చు అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఆమ్రిత వేరు, వృద్ధి వేరు. ఒకసారి చూడండి మిత్రులారా. ఓకే, ఆహాహా. ఓకే, ఆహాహా అంటే ఇది ఆమ్రిత, ఆహా ప్లస్ ఆహా. నెక్స్ట్ ఓహోహో. ఓకే, నేను డైరెక్ట్ చదువుకుంటా పోతా, మీరు ఐ అవులు వచ్చినా లేదా చూడండి. రావు, ఐ అవులు వచ్చినా అంటే అది వృద్ధి సంధి కానీ ఆమ్రితం కాదు. నెక్స్ట్ ఓహోహో, అయ్యయ్యో, ఎట్టెట్టు, ఏమేమి. ఓకే, ఇది మొదటి సూత్రానికి సంబంధించిన పదాలు. రెండవ సూత్రానికి సంబంధించిన పదాలు చూడండి, ఇంకా కొన్ని. ఊరూరన్, అప్పటికప్పటికిన్, ఇంటింటన్, అక్కడక్కడన్, అచ్చటచ్చటన్. నెక్స్ట్ 3వ సూత్రానికి సంబంధించిన ఉదాహరణ, కట్టకడ, కొట్టకొన, తుట్టతుద, తెట్టతెన్ను, తెట్ట తెరువు, పట్టపగలు, పిట్ట పిడుగు, బట్టబయలు, చిట్ట చివర,
నట్ట నడుమ. ఓకే, నెక్స్ట్ నాలుగో సూత్రానికి సంబంధించిన ఉదాహరణలు. అందందుకు, అందదుకు, ఇర్రింకులు, ఇర్రింకులు అంటే ఇంకులు ప్లస్ ఇంకులు, అందదుకు అంటే అదుకు అదుకు. ఓకే, నెక్స్ట్ చల్లా చెదురు, చెదురు చెదురు, తుత్తుమురు, తుమురు తుమురు, తుత్తునియలు, ఓకే తునియలు తునియలు, మిరమిట్లు, మిట్లు మిట్లు. ఓకే, నెక్స్ట్ ఐదవ సూత్రానికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం. ఐదవ సూత్రం ఉండుండుము, ఉండుము ప్లస్ ఉండుము, కొట్టు కొట్టుడు, కొట్టుడు ప్లస్ కొట్టుడు. ఓకే, అర్థమవుతుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆరోది కుంభకర్ణుడు లేడు, గింభకర్ణుడు లేడని మనం అప్పుడప్పుడు అంటున్నాం. ఓకే, అదేంటంటే కుంభకర్ణుడు ప్లస్ కుంభకర్ణుడు, కుంభకర్ణుడు గింభకర్ణుడు అంటాం కదా, అది కుంభకర్ణుడు ప్లస్ కుంభకర్ణుడు. నెక్స్ట్ రావణుడు లేడు, గీవనుడు లేడు అంటున్నాడు మనం అప్పుడప్పుడు. ఆ రావణుడు లేడు, గీవనుడు లేడు అనే పదాన్ని మనం కలిపి రాసినట్లయితే రావణుడు గీవనుడు అనుకుంటే విడదీస్తే రావణుడు ప్లస్ రావణుడు. ఓకే, నెక్స్ట్ ఏడవ సూత్రానికి సంబంధించిన ఉదాహరణలు. తే తెమ్ము అంటే తెమ్ము తెమ్ము, లే లెమ్ము లెమ్ము లెమ్ము. నెక్స్ట్ పో పొమ్ము పొమ్ము పొమ్ము. నెక్స్ట్ రా రమ్ము రమ్ము రమ్ము. ఇలాంటి పదాలు అటువంటివి ఉంటాయి అంతే, కానీ ఐకవులతో కూడినటువంటి పదాలు అయితే కాదు. మిత్రమా, నేను నీవు అడిగినటువంటి నేను విషయాన్ని నేను వివరించిన నీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే, ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను వివరించడానికి మళ్ళీ సిద్ధంగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.